హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి, చాక్లెట్తో వచ్చాను అనుకుంటున్నారా? కాదంటే ఇది చాక్లెట్ నోట్బుక్ అంట. సో నాకు కూడా తెలుసు, మొదటిసారి చూశాను. స్మెల్ అయితే టెంప్టింగ్గా ఉంది, అసలు తినేయాలనిపించేలాగుంది. అందుకే ముందే అని ఆలోచించకుండా నేను గుడ్ గుడీలో నేను పర్చేస్ చేసేసాను. ఇది ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 299, బట్ నాకు చీప్గా డిస్కౌంట్లో 199 వచ్చింది. సో నేను దీన్ని పర్చేస్ చేసి దీని పేపర్ క్వాలిటీని చెక్ చేయాలని చెప్పేసి కొన్నానమాట. సో యాక్చువల్గా నేను నాకు ఇంట్రెస్ట్ అయిపోయింది ఈ డ్రాయింగ్స్ పెయింటింగ్స్ మీద. సో అందుకని ఏం చేశానంటే, ఇది తెచ్చేసుకొని ఫస్ట్ పెన్సిల్తో డ్రాయింగ్ చేస్తాము, దాని పేపర్ క్వాలిటీ ఎలా ఉంటుందో అని ట్రయల్ చేస్తాను, చూద్దాం ఏమవుతుందో. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడు అర్థమవుతుంది. సో దీని ఈ బుక్ అయితే చిన్నపిల్లలకైతే చాలా ఇష్టం అనిపిస్తుంది, ఎందుకంటే ఈ ఫ్లేవర్ అంత టెంప్టింగ్గా ఉంది. నాకే తినేయాలనిపించేస్తుంది. ఇంకా చిన్నపిల్లలు ఊరుకుంటారా దీన్ని, ఇంకా దా ఫ్లేవర్ స్మెల్ చూడడాని కోసమైనా కొనేసి దాన్ని ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చింది దాన్ని రాస్తారు, ఇస్తారు. సో నాకైతే నాకు చాక్లెట్ అంటే ఇష్టం కాబట్టి నేను తెచ్చేసుకున్నాను. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. నేను ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేశాను చాక్లెట్స్, సేమ్ చాక్లెటే మొదటిసారి ఏమైతే చూశానో చాక్లెట్ బుక్ లాగా అదే నేను డ్రా చేశాను. చూద్దాము పేపర్ క్వాలిటీ ఎలా ఉందా అని చెప్పేసి చూడండి. ఇంకా చూసి తిప్పి చూస్తే మాత్రం పేపర్ క్వాలిటీ ఏమాత్రం అసలు డీవియేషన్స్ లేదన్నమాట, చాలా బాగుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా చూడండి, ఏమీ లేదంటే పెన్సిల్లో స్ట్రెస్ కానీ అలా ఏం అనిపించట్లేదు. నెక్స్ట్ నేను పెన్తో ట్రై చేస్తున్నాను, పెన్తో ఏదో లైక్ నాతో చిన్న మట్టి వేస్తున్నాను, చూద్దాం దీనిది కూడా ఎలా ఉంటుందో అని చెప్పేసి. ఈ పెన్ ఒకవేళ స్ట్రెస్లో అనిపించింది అనుకో పేపర్కి, సో ఇది యూజ్ కాదన్నమాట, అంటే పేపరు క్వాలిటీ బాగాలేదు పెన్ యూజ్ చేయడానికి అలా అని చెప్పేసి నేను ఇలా ప్రయోగాలు చేస్తున్నాను. మీరు కొంచెం ఫుల్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ పెన్ నా టైప్ అయ్యే లోపల ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కమెంట్ షేర్ ఇవ్వండి. అలానే నోటిఫికేషన్స్ రావాలంటే మీరు బెల్ ఐకాన్ని హిట్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. సో సపోర్ట్ చేస్తే నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట, అందుకని. సో నేనైతే చేసేసాను మొత్తం కంప్లీట్గా. చూడండి స్ట్రెస్ ఏమాత్రం లేదు పేపర్కి, అంటే ఇక్కడే తెలుస్తుంది పెన్ పెన్సిల్కి యూజ్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను స్కెచింగ్ ట్రై చేస్తున్నాను అన్నమాట. స్కెచింగ్ ట్రై చేసేటప్పుడు యాక్చువల్గా మనం ఏదైనా నార్మల్ పేపర్ మీద స్కెచింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే స్కెచ్ లీక్ అవుతుందన్నమాట దాని ఇంక్. ఆ లీక్ అయినప్పుడు పేపర్ క్వాలిటీ అనేది బాగుంటే ఏమీ చూపించదు, అంటే బ్యాక్ సైడ్ మనం తిప్పి చూసినప్పుడు నెక్స్ట్ పేపర్కి అది అంటుకోదు అన్నమాట. ఒకవేళ అది పేపర్ క్వాలిటీ అనేది బాగాలేదేమో అంటే మనము ఇంకా ఈజీగా అర్థమవుతుంది, అంటే లీకేజ్ అనేది కనపడుతుంది అన్నమాట. సో చూద్దాము, అందుకని నేను కూడా ఇలా ఇది పేపర్స్ ఒక స్ట్రెస్ కానీ లేదంటే క్వాలిటీ ఎలా ఉంది అని చెక్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో నేనైతే చేసేసాను, స్కెచింగ్ అయితే అయిపోయింది ఈ నోట్బుక్లో. చూద్దాము నెక్స్ట్ ఎలా ఉంటుందో చూడబోతున్నాం. చూడండి, అసలు ఏమాత్రం ఏమీ క్వాలిటీ మాత్రం బాగుందండి, స్కెచింగ్ కూడా నాకు యూజ్ అయింది. సో నాకైతే నచ్చింది ఇది. ఇప్పుడు నెక్స్ట్ నేను పోలోస్ ఆయిల్ ప్యాస్టల్తో తయారు చేస్తున్నాను. సో ఇప్పుడు ఆయిల్ ప్యాస్టల్తో చూసేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని పేపర్స్ అవి ప్రెషర్ తక్కువ లేక చినిగిపోతాయి, అంటే టేర్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే మనము దీన్ని ఓన్లీ మనము ఆయిల్ ప్యాస్టల్ యూజ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం ఏదర్ టిష్యూ పేపర్తో కానీ నార్మల్ పేపర్తో కానీ మనం స్ట్రెచ్ చేసి దాన్ని రబ్ చేయాలన్నమాట. ఎందుకంటే మన ఆయిల్ ప్యాస్టల్ అంత ఈజీగా పెయింటింగ్ మాదిరి రావదన్నమాట. అక్కడక్కడ మధ్యలో ఎలా ఉంటుందంటే ప్యాస్టల్స్ ఒకటి చినుకులు అంటారు, అవి అతుక్కుపోతాయి. సో అవి అతుక్కోకుండా ఉండాలి అంటే సో మనం ఏం చేయాలంటే పేపర్ ఏదైనా టిష్యూ పేపర్ కానీ ఏదైనా నార్మల్ పేపర్ కానీ లేదంటే హ్యాండ్ కానీ యూజ్ చేసి మనం దాన్ని ఎరేజ్ చేసేసుకోవాలన్నమాట, అంటే బాగా స్మూత్నింగ్ కోసం ఇలా చేస్తామన్నమాట. సో ఇది అందరికీ తెలిసి ఉంటుంది, ఇదేమి కొత్త కాదు. ఎవరికైతే ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో పెయింటింగ్స్ డ్రాయింగ్స్ వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. బట్ నేను జనరల్గా అందరికీ ఎవరైనా చిన్నపిల్లలు చూస్తుంటారు కదా వీడియోస్ని, వాళ్ళకి యూజ్ అయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో
ఇప్పుడైతే నేను దీన్ని ఆయిల్ పేస్టల్తో డ్రా చేస్తున్నాను, చూద్దాము ఏమవుతుందో. సో నాకు తెలిసి చూడండి, ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఎంత స్ట్రెస్ పెడుతున్నాను పేపర్కి, విత్ హ్యాండ్తో నేను రబ్ చేస్తున్నాను కదా. సో చూద్దాం నెక్స్ట్. ఎస్, ఇక్కడ కూడా ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను వాటర్ కలర్స్ ట్రై చేస్తున్నాను. సో వాటర్ కలర్స్ ట్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా ఏదైనా నార్మల్ పేపర్ అయితే ఈజీగా టేర్ అయిపోతుంది, అంటే చినిగిపోద్ది. చినిగిపోయేటప్పుడు మనము పేపర్ ఏమాత్రం పనికిరాదనమాట. సో లేదంటే బ్యాక్ సైడ్ ఫుల్ వాటర్ వాటర్గా ఉండిపోయి లీక్ అయిపోయి ఇక్కడ వేసిన పెయింటింగ్ నెక్స్ట్ పేజ్కి లేదా 2-3 pages లీకేజ్ అవుతుంది. సో అలా అయినప్పుడు ఈ పేపర్ క్వాలిటీ అనేది బాగాలేదని తెలుసుకోవాలి మనం. సో నేను కూడా అందుకోసమే ట్రై చేస్తున్నాను. ఇన్ కేస్ ఇది బాగుంది, బ్యాక్ సైడ్ ఏది ప్రాబ్లం లేదు, లీకేజ్ లేదు అంటే యూజ్ చేసుకోవచ్చు వాటర్ కలర్ కూడా. అది మళ్ళీ డిపెండ్ అన్నమాట మనము ఎంత లైట్ వాటర్ యూజ్ చేస్తున్నాం అనేది. ఎక్కువ శాతం వాటర్ యూజ్ చేసి లైక్ వాటర్ కలర్స్ మనం పేపర్స్ మీద యూజ్ చేస్తాం కదా, వాటర్ కలర్ బుక్స్ మీద, అలా చేస్తే కూడా ప్రెజర్ అవుతుంది పేపర్కి. సో జనరల్గా చూద్దాం, నేను కూడా అలా కొంచెం వాటర్ ఎక్కువనే తీసుకున్నాను దీన్ని, ఎందుకంటే దీని క్వాలిటీ మెజర్ చేయాలి కదా నేను. సో టెస్ట్ చేస్తున్నాను అందుకని. సో నేనైతే వేసేసాను ఫ్లవర్స్, ఏదో నాకు తోచిన పెయింటింగ్ అయితే చేశాను. చూద్దాము, ప్రెజర్ అయితే పెడుతున్నాను పేపర్ క్వాలిటీ చూడడానికి. ఫైనల్గా తిప్పేసి చూద్దాము ఏమవుతుందో తెలిసి. ఎస్, ఇలా అవుతుంది. సో నాకు నచ్చలేదు, ఎందుకంటే పేపర్ చూడండి ఎలా ఒక స్టిక్కి స్టిక్గా ముద్ద మాదిరి అయిపోయింది. సో అలా అయితే ఇది యూజ్ అవ్వదన్నమాట. ఎక్కువ వాటర్ యూజ్ చేయలేము, ఎక్కువ వాటర్ యూజ్ చేస్తే టేర్ అయిపోతుంది. ఇలా 2-3 papers స్పాయిల్ అయిపోతాయి. ఇక్కడ చూడండి అన్ని పేపర్స్ ఎంత క్లియర్గా ఉన్నాయి, వాటర్ కలర్స్ వేసిన పేపర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం చెడిపోయింది. సో నెక్స్ట్ ప్రయోగం ఏంటంటే అక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తున్నాము. ఇదేనంటే ఎక్కువ ఈ వాటర్ యూజ్ చేయము, థిక్నెస్గానే మనం అక్రిలిక్ వాటర్ సారీ అక్రిలిక్ని యూజ్ చేస్తాం కదా పెయింటింగ్ పర్పస్. చూద్దాము ఇది కూడా ఎంత ఈ పేపర్ అనేది ఎలా హ్యాండిల్ చేస్తుందో అని చెప్పేసి చూద్దాము. సో ఇక్కడ కూడా మనం అక్రిలిక్ యూజ్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా పేపర్ టేరబుల్గా లేదంటే లీకేజ్గా పెయింటింగ్ లీకేజ్గా ఉందంటే ఇది దానికి కూడా యూజ్ కాదనమాట. సో నాకు ఆల్రెడీ తెలుసు ఇది అంత వాటర్ కలర్స్ కానీ పెయింటింగ్స్ కానీ యూజ్ కాదు, లేదా చిన్న నోట్ ప్యాడ్ లాగా మనం రాసుకోవడానికి పెన్తో. బట్ నేనైతే నాకు పెయింటింగ్ ఆర్ట్స్ ఇష్టం కాబట్టి నేను జస్ట్ ట్రై చేశాను. చూడండి ఇక్కడ తెలిసిపోతుంది, ఇక్కడ కూడా చాలా స్టిక్కీగా ఉంది. బట్ ఏంటంటే కేర్ఫుల్గా ఉండాలి, మనం డ్రైకి వదలాలన్నమాట. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.